సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అంటే మీకు క్లాస్ ఇష్టమా, మాస్ ఇష్టమా, ఎలాంటి మ్యూజిక్ చేయటం బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు? నాకు కొన్నప్పుడు మెలోడీ ఇష్టం. మెలోడీ ఎందుకంటే అదే ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఫాస్ట్ బీట్ నంబర్, ఫోక్ నంబర్స్ నుంచి అప్పుడు ఆ కిక్ కావాలి. ఇట్స్ లైక్ ఎ ప్లాటర్, అన్నీ కావాలని. నాకు రెండు ఇష్టమే. ఓకే, ఫస్ట్ మెలడీ. ఒక టూ లైన్స్, మీరు ఫస్ట్ రూల్స్ రంజన్లో ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, ఒక టూ లైన్స్ ఏదన్నా మీరు హమ్ చేయగలరా? హార్ట్ పేషెంట్స్, ప్రెగ్నెంట్ లేడీస్, ప్లీజ్ డు నాట్ సీ దిస్. పాపం నాలోనే లేను, నీలోనే ఉన్నాను, ఊహల్లోన లేను, పిల్ల ఊసిల్లోనే ఉన్నాను, మనసంతా నువ్వేవే, నీ రూపం ఏమాయే, నిద్దురంటూ లేదాయే, నీ రూపం మాయే, హే మాయే నాకు ఏ మాయే, హరే ఇంతకు ముందు లేదు. మీరు అలా చూస్తే నాకు భయంగా ఉందండి. సరిగా పాడుతున్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే ఓకే. కాదు, ఇప్పుడు మీకు ఇలాంటి టైంలో ఎవరు గుర్తు రావాలి అంటే టి రాజేందర్ గారు గుర్తు రావాలి. ఫస్ట్ మీ మ్యూజిక్ని మీరు తీసుకోవాలన్నమాట, అలా తీసుకొని హమ్ చేయాలి. అమ్మ బాగా ఇష్టపడతారా మీ మీ సాంగ్స్లో? ఎస్పెషల్లీ అమ్మకి నచ్చిన సాంగ్ ఏంటి? ఇప్పుడు ఈ సమ్మోను నాకు చాలా నచ్చింది. అమ్మకి ఫస్ట్ మదర్కే చూపించాం, ఇలాగా కొంచెం వినండి చెప్పను. నైట్ అని నైట్ 11:30కి నిద్రపోయిస్తారు. అమ్మ మదర్ స్కూల్ వేరే కాబట్టి అందుగా, మమ్మీ ప్లీజ్ వచ్చి చూడండి నా లైఫ్ ఒకసారి వినను. రే ఈ టైంలో ఆ ఇరిటేషన్లో బాగుందనే సార్. సార్ ఓకే, కాన్ఫిడెంట్, ఓకే రైట్ వస్తుంది అని చెప్పేసి. బట్ నాకు సార్ రిలీజ్, సారీ, లాంచ్ అయ్యేటప్పుడు ఆ ఫియర్ ఉండింది, ఫీవర్ రాలే, అంతే చేయాలి ఎలాగైనా, అందరికీ నచ్చాలి, ఇది నచ్చాలని. బట్ ఐమ్ వెరీ హ్యాపీ. ఇన్స్టా ఏ రీల్ చూసినా సాంగ్స్ ఉండేటప్పుడు ఏంటి దీంట్లో తెలుస్తుందంటే, ఇఫ్ యూఆర్ రియలీ ట్రూ టు యువర్ ప్రొఫెషన్ అది బాగా రీచ్ అవుతుంది. ఓకే, అంటే 14 మూవీస్ చేసినప్పటికి కూడా మీకు ఇదే ఫస్ట్ మూవీ అన్న ఒక ఫీలింగ్, ఎందుకంటే తెలుగులో, ఎందుకంటే ఎవరికైనా కానీ చాలా ఎలా చెప్పాలి, చాలా టఫ్ సిచ్యువేషన్ లాంటిది అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకొని ది బెస్ట్ ఇవ్వగలిగితేనే ఇంకొక సినిమా ఆఫర్ వస్తుంది. అదర్వైజ్ ఇండస్ట్రీ గురించి తెలిసిందే కదా. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ అవుట్ సైడ్ ఇంటర్వ్యూ ఇన్ ఆంధ్ర. ఫస్ట్ ఇంటర్వ్యూ? ఎస్, ఇన్ హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ. అయితే అమ్మని నేనే చేశాను ఫస్ట్, మీది నేనే చేస్తాను. ఐఎమ్ ప్రివిలేజ్డ్. సూపర్. సో ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి కొన్ని ఆడియన్స్కి. ఎస్, ఇది ఎవరండి? నాకే షాక్గా ఉంది, ఎవరు మా అమ్మ పక్కన ఎంత క్లోజ్గా? నేను అమ్మ పక్కన కొడుకే ఉంటారు. ఎప్పుడిది ఇది? అప్పుడు 2005-04 అనుకుంటా. ఓకే, అప్పుడు అది ఇల్లు ఏదో హౌస్ వార్మింగ్ జరిగేటప్పుడు తీసిన ఫోటో. అమ్మ ఎప్పుడు చాలా అందంగా ఉంటారు కదా, ఎప్పుడు ఎప్పుడు చాలా అందంగా ఉంటారు. ఆ చామ్ తగ్గలేదు అసలు ఎక్కడ కూడా. అండ్ సినిమాలలో కూడా తను చేసే రోల్స్ చూస్తుంటే రియల్ లైఫ్లో ఇంతే ఉంటారా అని భయమే వస్తుంది చాలామందికి. వెంకటేష్ గారు మూవీస్లో కానీ అంటే తను రెబల్గా కనిపిస్తారు, ఆ డైలాగ్స్ కానీ ఆ మేనరిజం కానీ. ఎలా ఉంటారు అమ్మ రియల్ లైఫ్లో? అలాగే ఆపోజిట్. ఓకే, షీఈస్ వెరీ సాఫ్ట్. బట్ ఏదైనా సరిగా జరగకపోతే అప్పుడు అబ్బాయి గారిలో చూసా ఆ మాదిరి. ఓ, సరిగా అది కరెక్ట్గా ఉండాలి. ఏదైతే ఇప్పుడు గ్లాస్ కరెక్ట్గా అంటే అక్కడ పెట్టేయాలి, 5:30కి ఉండాలంటే అక్కడ నేను 5:00 అని వచ్చి ఉన్నాను అని చెప్పాలి. టైమింగ్ చాలా చూస్తారు, పర్ఫెక్షనిస్ట్. అంతేగాని షీఈస్ ఓకే విత్ ఎవ్రీథింగ్. ఈ మోడర్న్ ట్రెండ్కి ఏంటో అలాగే ఉంటారు. కొట్టారా అమ్మ ఎప్పుడన్నా మిమ్మల్ని? చెప్పారు కదా అబ్బాయి గారిలో ఎలా ఉంటారు అలానే ఉంటారు అని. లే, ఎప్పుడు కొట్టలేదు. ఓకే, ఇంత తిట్టారని అడగద్దు, ఎప్పుడు తిట్టలేదని అడగను, డైలీ ఉంటుందా? సూపర్. నెక్స్ట్ పిక్చర్? వావ్, నాకు బౌన్సర్ లాగా ఉన్నానండి, పబ్బు బయట. మ్యారేజ్? ఎస్. లవ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్డ్. ఓకే, అబ్బాయి గారిలో అమ్మ అన్నారు, మరి ఎట్లా ఒప్పుకున్నారు?
ఒప్పుకున్నారు. సేమ్ అలానే ఉంటుందా అక్కడ వెంకటేష్ మీనా గారు అనుకుంటా పేరు. ఇది చూస్తుంటే నాకు భయం వస్తుందండి. అలానే ఉంటుందా ఇంట్లో లేకపోతే? లేదు, మామూలుగా అన్ని ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొంచెం ఎక్కువగా. ఫస్ట్ మీరు లవ్ చేసినప్పుడు అమ్మకి చెప్పినప్పుడు అమ్మ ఫీలింగ్ ఏంటి? అందరూ మదర్ లాగా నే తీసుకున్నారు, రా మాట్లాడదాం అన్నారు, కూర్చొని ఏంటి ఎలా కనుక్కొని దాని తర్వాత పదిసారి నన్నే క్వశ్చన్ అడిగితే మనకే డౌట్ వచ్చేస్తుంది కదా మనకు కరెక్ట్. సో ఆలోచిస్తే ఇట్ ఆల్ హ్యాపెన్. సూపర్. సో మేడం ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. తన కోసం ఏదైనా పాట పాడారా ఎప్పుడైనా లైఫ్లో? లేదండి, ఏదన్నా పాట హిట్ అయితే నీకేం చెప్పేస్తా. సారీ. తెలుగు వచ్చా? అవునా? పక్కా తెలుగు. తను తెలుగు అమ్మాయా? అవును. ఓకే. ఇంట్లో బావ అనే పిలుస్తారు. ఓ, అంటే ఇప్పుడు మదర్ తెలుగులో చేశారు కాబట్టి మీకు తెలుగు వచ్చా లేకపోతే? అది ఎలా వచ్చిందని తెలియదండి, నా కూతురికి తెలుగే బాగా వస్తుంది. ఓకే. ఓ, ఇంట్రెస్టింగ్. అలా మా అమ్మలానే ఉంటుంది కూతురు. సో చూశాను నేను ఫొటోస్లో. నెక్స్ట్ పిక్చర్ లుక్ ఒకటే. ఈ లుక్ దేంట్లో చెప్పండి. ఏది బ్రో? ఈ ఫోటో. ఈ ఫోటో లుక్ ఇది వచ్చి మా మదర్ బర్త్డే అనుకుంటా ఇప్పుడు ఒకసారి. ఓకే. అప్పుడు షీ హస్ టేకెన్ దట్ పిక్చర్. నెక్స్ట్ పిక్చర్. ఎస్. సో రీసెంట్గా జయచిత్ర గారు చాలా ఇయర్స్ తర్వాత తెలుగులో రిలీజ్ అయింది ఆ సినిమా కూడా, పొన్నియన్ సెల్వన్. దాంట్లో మదర్ రోల్ చేశారు మన జయం రవి గారికి. అంతేనా? ఎస్. యా, మదర్ రోల్ చేశారు. నేను సినిమా చూసినప్పుడు షాక్ అయ్యాను అనమాట, చాలా స్లిమ్ అయిపోయారు. చూసారా తను ఇప్పుడు కూడా తన డెడికేషన్? డైట్ కాన్షియస్. డైట్ కాన్షియస్. సూపర్. అది యా జయచిత్ర గారు. ఎక్కడ సార్ దొరుకుతున్నాయి పిక్చర్స్? ఇవన్నీ దొరుకుతాయి సార్.